హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మరి ఏంటి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఏ సందర్భంలో మనం మోసపోతుంటాము, మనకు అనవసరమైన వస్తువులు మనకు రీచ్ అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, మరి అవి టాపిక్ అన్నమాట. సో మరి ముఖ్యంగా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఆన్లైన్లో ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు, ఎలాంటి వస్తువులను కొనగలగాలి, అంటే ప్రతి వస్తువు అందరు ఏం చేస్తుంటారంటే కొనేస్తుంటారు అన్నమాట. మామూలు వెల్డింగ్ చేసుకునే అతని దగ్గరికి ఏదో వెల్డింగ్ విషయంలో వెళ్ళినామన్నమాట. అతనికి ఆన్లైన్ కొరియర్ వచ్చిందనమాట. కొరియర్ వస్తే బట్ ఫేస్ ఎలా ఉందంటే యాంగ్జైటింగ్ అనమాట. ఆ వస్తువు ఎప్పుడు తీసి చూడాలి అనేటట్లు చూస్తున్నాడనమాట. నేను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. తీరా ఇప్పాడు మొత్తం తీసుకొని సిగ్నేచర్ పెట్టేసి తీసుకున్నాడు. ఆ సిగ్నేచర్ పెట్టేసి ఓపెన్ చేశాడు. చూస్తే నేను కూడా ఏం తెప్పించుకున్నాడు అన్నట్లు యాంగ్జైటింగ్గా నేను కూడా చూశాను. దాంట్లో చూసినప్పుడు కొన్ని షూ ఉన్నాయి, ఒక టార్చ్ లైట్ తెప్పించుకున్నాడు. తీరా చూస్తే అవి సైజు కరెక్ట్ లేవు, ప్లస్ టార్చ్ లైట్ కరెక్ట్గా వెలగడం లేదు. అంటే అతను బాగానే వెల్డింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు, బట్ పక్కనే ఇంకో ఫ్రెండ్ ఉన్నది, ఏంద్రా ఇవి ఇట్లా చెప్తున్నా జాందే భాయ్ అన్నట్లు మాట్లాడింది అనమాట, కొంచెం హిందీ ఎత్తి. సో అంటే ఏంటి, అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉన్నాను, చూసినాను కాబట్టి ఆ వస్తువులు అతనికి సరిపోవడం లేదు, ప్లస్ ఆ లైట్ తెచ్చుకున్నది కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఏంది తీసి పక్కకు వేసుకున్నాడు. ఓకే, అతను బాగా కొంచెం బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి, లేదంటే మా ముందల ఇన్సల్ట్ అవుతున్నాను కాబట్టి అలా మాట్లాడిండొచ్చు. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా మన ఎడ్యుకేటెడ్ వాళ్ళని కూడా కొన్ని సందర్భంలో మోసపోతుంటామన్నమాట. మనకు కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యామంటే మనం మోసపోవడం జరగదు అన్నమాట, ఫ్రాడ్ కామన్నమాట. మరి ఎలాంటి ట్రిక్స్, ఎలాంటి వస్తువులు కొనాలి, ఎలాంటి వస్తువులు కొనకూడదు, ముఖ్యంగా ఫ్రెండ్స్ మనం ధరించేటటువంటి దుస్తు క్లాస్ ఏవైతే ఉన్నావో కంపల్సరిగా ఆన్లైన్లో కొనుక్కోవడమే బెటర్. ఎప్పుడు కొనాలి, మరి సపోజ్ నీకు పర్టికులర్ బ్రాండ్ నీకు సూట్ అయ్యింది, ఆ బ్రాండ్ గురించి తెలుసు, సైజ్ తెలుసు కాబట్టి అలాంటివి కొనొచ్చు. ఎందుకంటే నీకు ఆ సైజ్ తెలుసు అంటే ఆ సైజ్ పర్ఫెక్ట్గా నీకు షూట్ అవుతుంది. సో అప్పుడు ఏంటి, నీకు ఆఫ్లైన్లో నీకు దొరకనప్పుడు ఆన్లైన్లో కొనొచ్చు, అదొకటి అనమాట. కంపల్సరీ వేరే దుస్తులు వేరే క్లాత్స్ మాత్రం కొనకూడదు, ఆన్లైన్లో కొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కంపల్సరీ ఏంటి అంటే కలర్ వేరియేషన్ ఉంటుంది, సైజు విషయంలో తేడా ఉంటుంది, క్లాత్ క్వాలిటీ విషయంలో కూడా తేడా ఉంటుంది. ఆఫ్లైన్లో ఎలా అంటే మనం డైరెక్ట్గా ఆ క్లాత్ని పట్టుకొని చూస్తాం కాబట్టి మనకు అది తెలుసు, ఏందనేది ఆ క్లాత్ విషయం తెలుసు. పర్టికులర్గా ఒక బ్రాండ్ ఉందంటే ఆ బ్రాండ్ కొనడం బెటర్, ఎందుకంటే ఆ బ్రాండ్ గురించి తెలుసు, కంపల్సరీ వాళ్ళు క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి కొనొచ్చు. కాబట్టి వేరే దుస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనొద్దు అనమాట, ఎందుకంటే వేరే రివ్యూస్ బాగున్నా కూడా కొనొద్దండి. అది ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువు, ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువు కొనొచ్చు కొనకూడదు, ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్. సపోజ్ బ్రాండ్ ఉన్నాయి కొనొచ్చు, ఎలా అంటే సపోజ్ పర్టికులర్ ఒక బ్రాండ్ ఫోన్ ఉంది అనుకుందాం, ఆ బ్రాండ్ ఫోన్ ఏంటి, ఒక మోడల్ తెలుసు, దాని నెంబర్ తెలుసు, అన్ని తెలుసు కాబట్టి ఏంటి, నువ్వు ఆన్లైన్లో కొన్నా సేమ్ అదే ఉంటుంది, ఆఫ్లైన్లో కొన్నా కూడా సేమ్ ఉంటుంది. మళ్ళీ ఆన్లైన్లో కూడా ఏంటి, పర్టికులర్ ఆ కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు అయితేనే కొనాలి, అంటే ఆ కంపెనీ గురించి తెలిసి ఉండాలి, రివ్యూస్లో మనం చెక్ చేసుకున్నప్పుడు మంచిగా మనకు డెలివరీ చేస్తున్నారు అన్నప్పుడే కొనాలి. అంటే కొందరు ఏం చేస్తారంటే ఫోన్ ఒకటి చెప్పి వేరేవి పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అలా కూడా మోసపోవచ్చు. సో ఇది ఒక థింగ్ అనమాట. సో మరి నెక్స్ట్ ఇప్పుడు చెప్పల్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అవైనా కూడా అంతే. మనం ఆన్లైన్లో ఎలా కొంటాం, వేరియేషన్ డిఫరెంట్ బ్రాండ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కాబట్టి ఏంటి, మనకు తెలిసిన వస్తువు బ్రాండ్ తెలిసినవి మాత్రమే కొనాలి. దీన్ని బట్టి ఏమర్థమైంది మీరు అంటే కంపల్సరీ మీరు ఆ బ్రాండ్ తెలిసినవి మనకు అది కంపల్సరీ షూటబుల్ అవుతుంది అనేది కొనాలి. ఇంకోటి కొనే ముందు ఏంటంటే రివ్యూస్ పక్కన మనం కంపల్సరీ చూడాలి. అంటే మనం రివ్యూస్ చూసినప్పుడు ఏంటి, 4 స్టార్ కంపల్సరీ, 4 స్టార్, 5 స్టార్, 3, 2 ఉన్నాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబే కావచ్చు, సమ్ ఆన్లైన్ ఏవైనా కావచ్చు. ఇంకోటి మీరు ఎప్పుడు మంచి ఆన్లైన్ షాపింగ్ చేసేటటువంటి వెబ్సైట్కే వెళ్ళండి, కొత్తగా కనిపించేటటువంటి వెబ్సైట్కి వెళ్ళొద్దండి. కంపల్సరీ అది ఏంటంటే HTTPS అనేది ఉంటుంది కంపల్సరీ, అది అట్లా ఉన్న వెబ్సైట్ని మాత్రమే మీరు కంపల్సరీ కొనాలన్నమాట. ఓన్లీ HTTP అనేది ఉంటే మాత్రం
కొనొద్దండి, ఆ ఆన్లైన్ షాపింగ్కి జోలికి వెళ్ళొద్దండి. అసలు మేము మంచి రివ్యూస్ ఉన్నా అది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా అది మోసం జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనీ ట్రాన్సాక్షన్ జరిగేటివి ఉన్నా అంటే కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది. అవి కంపల్సరీ మనకు మంచి సర్వీసులు ఇస్తాయి కాబట్టి కంపల్సరీ ఆ వెబ్సైట్ పక్కన HTTPS అని ఉంటుంది, కంపల్సరీ అది చూసే కొనండి అనమాట. ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అది పక్కన ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు టాపిక్ వచ్చేసి కంపల్సరీ ఇవన్నీ ఫాలో అయ్యండి అంటే 100% మీరు మంచి ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో కొనగలుగుతారు. ఛానల్ Tech99Guru. మరి చివరగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కంపల్సరీ కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాని సబ్స్క్రైబ్ నొక్కండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.